వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెంకానీస్ తెలుగు రుచులు. ఈరోజు మేము చేయబోయే రెసిపీ దొండకాయ కొబ్బరి ఫ్రై. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేయాలి. వన్ బౌల్ పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు, 1 స్పూన్ సాల్ట్, 10-15 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గే లోపల మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో 1/2 కప్ పచ్చి కొబ్బరి, 4 కట్ చేసిన మిర్చి, 3 వెల్లుల్లి, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టిన మసాలాను ఇందులో వేసుకోవాలి. వన్ బై ఫోర్ స్పూన్ పసుపు, మూత పెట్టి 4-5 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి. మూత తీసి ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. ఇది పప్పు సాంబార్కి సైడ్ డిష్గా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంకానీస్ తెలుగు రుచులు.